ఈ శరన్నవరాత్రులలో ఐదవ రోజు అమ్మవారిని స్కందమాత అంటే దుర్గామాతగా మనము అమ్మవారిని ధ్యానం చేస్తూ ఉంటాం. స్కందుడు అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఈ సుబ్రహ్మణ్యుడు ఎవరి ద్వారా పుట్టారు? పార్వతీ పరమేశ్వరుల యొక్క నాట్య విలాసం ద్వారా సుబ్రహ్మణ్యుడికి పుట్టారు. ఈయనకే మరొక పేరు కుమారస్వామి. కాబట్టి ఈ స్కందమాతగా అంటే అమ్మవారిని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క స్వరూపంగా ఈ స్కందమాతగా ఎవరైతే ఈ దేవి శరన్నవరాత్రులలో ఆరాధన చేస్తారో వాళ్ళకి సర్పదోషాలు ఉన్నా కుజదోషాలు ఉన్నా ఆ దోషాలన్నీ కూడా కాలసర్ప దోషమున్నా ఈ దోషాలన్నీ కూడా పోయి వివాహం కానివటువంటి వాళ్లకు చక్కనైనటువంటి వివాహము సుకన్య ప్రాప్తి లాభము అంతేకాకుండా సంతానం లేనటువంటి వాళ్లకు సంతానం కూడా కలుగుతుందనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇది సత్యము సత్యము సత్యము. అందువల్ల ఈ దేవి శరన్నవరాత్రులలో అమ్మవారిని స్కందమాతగా ఆరాధన చేయటం ద్వారా సకల శుభాలను శుభంకరియామ సర్వ అందుకనే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే సర్వ దుష్టవ శంకరి అని చెప్పేసి అమ్మవారిని మహర్షులంతా కూడా కీర్తించారు. అందువల్ల సర్వ శుభంకరి అయినటువంటి ఆ జగన్మాతను స్కందమాతగా ఆరాధన చేయడం ద్వారా సకల శుభాలు కలుగుతాయి. స్వస్తి ప్రజా.